తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించినటువంటి వివాదం మీద మొన్నటిదాకా జగన్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు పోస్టులు పెడితే, ఇప్పుడు బాబుకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినటువంటి వాటిని ఇవాళ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇది ట్విట్టర్లో పోస్టులు అన్నటువంటిది. తాజాగా ప్రకాష్ వచ్చేటప్పటికి నిన్ననే మాట్లాడుకున్నాం, దేవుడిని రాజకీయాల్లోకి లాక్కండి జస్ట్ ఆస్కింగ్ అంటూ, జస్ట్ ప్లీడింగ్ అంటూ. మరోవైపు ఇందులో శివసేన ఎంపీ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు రాజకీయాలకు దేవాలయం లాగుతారా, ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాన్ని లాగడం ఎంతవరకు సమంజసం, లడ్డు విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా, రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని బహిరంగంగా ఒకటి రహస్యంగా మరొకటి బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు అంటూ ఒకటి. అలాగే యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వకేట్ డాక్టర్ గిరిజా షేట్కర్, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోట్లాది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు, వీళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి, పవన్ చాలా గొప్ప నటుడు, ఆయన నటంతో రాజకీయాల్లోనే రాణించాలనుకుంటే అది పొరపాటే అంటూ. మరేపు తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టుకు గుణపాఠం, నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా, ఇక మతవాదులకి చెప్పడానికి ఏముందంటూ ధన్యా రాజేందర్ ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్. అట్లాగే బాబు ప్రజల క్షమాపణ చెప్తారని చంద్రబాబు సిగ్గుసిగ్గు ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజల క్షమాపణ చెప్తారా, సుమంత్ రామన్ రాజకీయ విశ్లేషకుడు. అట్లాగే మరోవైపున తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీడిపిడి సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలింది, ఇలాంటి కపట అవకాశవాదులకు పద్ధతి ఇవ్వకండి, వీణా జైన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అట్లాగే మరొక వైపున హర్ష్ తివారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధం ఆడారు, ఇది వారు రాజకీయ స్వాతంత్ర అబద్ధం, చాలా సిగ్గుచేటంటూ. మరోవైపున నిన్న పూనం కౌర్ది మనం మాట్లాడుకున్నాం, ప్రకాష్ రాజ్ది మాట్లాడుకున్నాం, పివిఎస్ శర్మది మాట్లాడుకున్నాం. ఇది వీళ్ళ ట్వీట్లని ఇవాళ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.